వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో నలుగురిని అరెస్టు చేశారు. నిన్న ఉదయం హత్యకు గురైన ప్రియాంక రెడ్డి స్కూటీని పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జేపీ దర్గా వద్ద నెంబర్ ప్లేట్ లేని ప్రియాంక స్కూటీని పోలీసులు గుర్తించారు. నిందితులు కావాలనే నెంబర్ ప్లేట్ని తొలగించి స్కూటీని అక్కడ పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లోని లారీ నెంబర్ ఆధారంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. షాద్నగర్లో దారుణ హత్యకు గురైన ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. నిందితులను త్వరలోనే పట్టుకుని న్యాయం చేస్తామని సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో నలుగురిని అరెస్టు చేశారు. నిన్న ఉదయం హత్యకు గురైన ప్రియాంక రెడ్డి స్కూటీని పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జేపీ దర్గా వద్ద నెంబర్ ప్లేట్ లేని ప్రియాంక స్కూటీని పోలీసులు గుర్తించారు. నిందితులు కావాలనే నెంబర్ ప్లేట్ని తొలగించి స్కూటీని అక్కడ పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లోని లారీ నెంబర్ ఆధారంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. షాద్నగర్లో దారుణ హత్యకు గురైన ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. నిందితులను త్వరలోనే పట్టుకుని న్యాయం చేస్తామని సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. ఇక ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు లైవ్ లో అందిస్తారు. మధు, ఓవర్ టు యు. కృష్ణవేణి, నిన్న జరిగినటువంటి హత్య అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి తనను తగిలబెట్టి చంపినటువంటి నిందితులను నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాంట్లో ఇద్దరు శంషాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి 25 ఏళ్లలోపు ఉన్నటువంటి ఇద్దరు యువకులు కాగా, మరొక ఇద్దరు అనంతపూర్ జిల్లాకి సంబంధించినటువంటి ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న ఇదంతా ఏదైతే సంబంధించినటువంటి సీన్ సంబంధించినటువంటి అంతా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పోలీసులంతా కూడా జరిగినటువంటి ప్రాంతానంతా నిన్న రాత్రే నిందితులని అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు నిర్ధారించడం జరిగింది. నిన్న రాత్రి నుంచి వీరంతా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అమ్మాయిని ఎక్కడ కలవడం జరిగింది, వీరి అంతా ఎలమ్మాయిని ఎలా ట్రాప్ చేయడం జరిగింది, అంటే ఎలా ఇబ్బంది పెట్టడం జరిగింది, అమ్మాయిని లాక్కెళ్ళినటువంటి పరిస్థితులు, ఇదంతా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి పోలీసులంతా కూడా నిర్ధారణ చేయడం జరిగింది. అత్యంత దారుణంగా పాశవికంగా అమ్మాయిని ప్రియాంక రెడ్డి, ఏదైతే వెటర్నరీ డాక్టర్ ఉన్నారో, చాలా దారుణంగా హింసించి సామూహికంగా వీరు రేప్ చేసినటువంటి పరిస్థితి, రేప్ చేసిన తర్వాత ప్రతిఘటించినటువంటి ప్రియాంక రెడ్డిని తలపై బలమైనటువంటి గాయం చేసి తను మృతి చెందేలా చేయడం జరిగింది. మృతి చెందిన అనంతరం వీరంతా కూడా డీసీఎంలో మృతదేహాన్ని తరలించడం జరిగింది. ఇద్దరు వ్యక్తులు మృతదేహంతో పాటు డీసీఎంలో తరలించగా టోల్గేట్ దాటుతూ మరొక ఇద్దరు ప్రియాంక రెడ్డికి సంబంధించినటువంటి 2-వీలర్ పైనే వాళ్ళిద్దరూ ప్రయాణం చేయడం జరిగింది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నెంబర్ ప్లేట్ తీయడం జరిగింది. నెంబర్ ప్లేట్ తీసివేసిన తర్వాత పక్కనే జేపీ దర్గా ప్రధాన రహదారి పక్కన గ్రిల్ పక్కనే 2-వీలర్ వెహికల్ని, ప్రియాంక రెడ్డి 2-వీలర్ వెహికల్ని అక్కడనే వదిలేయడం జరిగింది. వదిలేసిన తర్వాత రోడ్డుకి సంబంధించినటువంటి పక్కనే ఉన్నటువంటి బ్రిడ్జ్ కింద మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. ఎట్లా ఎక్కడ పూర్తిగా ఎలాంటి ఆధారాలు దొరకకుండా మృతదేహాన్ని తగలబెట్టాలనేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ వీరి చేసినటువంటి ఆ సమయం ఉదయం కావడం జరిగింది. సుమారు ఉదయం 6 గంటలు దాటడంతో తెల్లవారినటువంటి పరిస్థితి, అక్కడ ఇతరులు గమనించేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ గమనిస్తున్నటువంటి సందర్భంలో వీరు అక్కడి నుంచి జారుకోవడం జరిగింది. లేదంటే మృతదేహాన్ని ఆనవాళ్ళను కూడా పూర్తిగా వీరు నాశనం చేసేటువంటి పరిస్థితి కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఉదయం ప్రాంతం కావడంతో వీరంతా కూడా వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోయినట్టుగా కూడా పోలీసులు రీకన్స్ట్రక్షన్లో తేల్చడం జరిగింది. ఏదైతే ఉదయం రాత్రికి సాయంత్రం సమయానికి సంబంధించినటువంటి ఈ యువకులు ఎవరైతే ఉన్నారో నలుగురు కూడా తొండుపల్లి టోల్గేట్ వద్ద వారి వాహనం డీసీఎం వాహనాన్ని ఆపుకొని అక్కడే మద్యం సేవించడం జరిగింది. మద్యం సేవించిన తర్వాత మత్తులోకి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ నుంచి కొత్తూరు వెళ్ళేటువంటి రహదారికి సంబంధించినటువంటి
టోల్ గేట్ వద్ద కూడా వీరు ఆగడం జరిగింది. మరొకవైపు హైదరాబాద్ నుంచి కొత్తూరుకు మరి తిరిగి మరొకసారి వాహనాన్ని తిరిగి తీసుకెళ్లడం జరిగింది. వీరు మద్యం మత్తులో వ్యవహరించినటువంటి తీరునంతా కూడా పోలీసులు విచారణలో కనుక్కోవడం జరిగింది. యువకులు అంతా కూడా 25 ఏళ్లలోపు యువకులే ఉండడం, వీరంతా ఫస్ట్ ట్రాప్ చేసి అంటే వాహనాన్ని అయితే పంక్చర్ వేయబడి పంక్చర్ అయిందో ప్రియాంక రెడ్డికి సంబంధించినటువంటి వాహనం పంక్చర్ చేయిస్తామనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి క్లీనర్ లారీకి సంబంధించిన ఆ డీసీఎంకి సంబంధించినటువంటి క్లీనరే పంక్చర్ చేయించుకొస్తామని చెప్పి మొదట పంక్చర్ షాప్కు వెళ్ళడం, అక్కడ పంక్చర్ షాపు క్లోజ్ ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పడం, మరొక పంక్చర్ షాప్ దగ్గరికి తీసుకెళ్తామనేటువంటి తీసుకెళ్లేటువంటి సమయంలోనే ఈ కుట్ర జరిగింది. అమ్మాయిని బలవంతంగా అనుభవించాలనేటువంటి ఒక రాక్షస కోరిక వీరి లోపల కలిగింది. ప్రియాంక రెడ్డి ఆ రకంగా వారి చేతుల్లో రాక్షసుల చేతుల్లోకి వెళ్ళింది అనేటువంటి దానిపైనే పోలీసులు నిర్ధారణ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఉదయం రాత్రి ఏదైతే 9:45 ప్రియాంక రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అప్పటి వరకు తన సోదరితో ప్రియాంక రెడ్డి మాట్లాడుతూ వస్తా ఉంది, మాట్లాడింది భయం వేస్తుంది, వీరు రాక్షసుల్లా నన్ను చూస్తా ఉన్నారు అనేటువంటి విషయమంతా కూడా సోదరితో తను చెప్పడం జరిగింది. సోదరి కూడా దగ్గరలో ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గరికి వెళ్ళి నిల్చో కావాలంటే వెహికల్ అక్కడనే వదిలేసిరా, ఉదయం తీసుకోవచ్చు అనేటువంటి సలహా కూడా చేసినప్పటికీ సో ప్రియాంక రెడ్డి ఎందుకు అక్కడికి చేరుకోలేకపోయారనేటువంటి విషయంపై కూడా పూర్తి నిర్ధారణ చేయడం జరిగింది. తను సోదరితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే మరో కాల్ మరోసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలోనే ప్రియాంక రెడ్డిని వీరు అడ్డగించడం జరిగింది, అడ్డుకోవడం జరిగింది, బలవంతంగా లాక్కేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇద్దరు వ్యక్తులు ప్రియాంక రెడ్డిని బలవంతంగా ఏదైతే పార్కింగ్ ఏరియా లారీల వైపు ఉన్నటువంటి చీకటి ప్రదేశానికి లాక్కెళ్లడం జరిగింది. కేవలం టోల్ గేట్ ప్రాంతానికి 500 మీటర్ల దూరంలోనే ఈ అత్యంత దారుణ ఘటన జరిగింది. ప్రియాంక రెడ్డిని దాదాపు రాత్రి నుంచి ఉదయం వరకు కూడా చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. పూరా బాడీ అంతా కూడా గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది. సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఇదే తెలిసింది, తలపైన బలమైనటువంటి గాయం ఉంది. ఉదయం 4 గంటల వరకు నా తర్వాత కూడా వీరంతా చిత్రహింసలకు గురి చేసి మానభంగం చేయడం జరిగింది. సామూహికంగా 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగిపోయింది. ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో, ఎవరు చూడడం జరిగిందో, పూర్తి ఆధారాలు సేకరించడం జరిగింది. వారందరినీ విచారించినట్టుగా పోలీసులు ఇప్పటికే పూర్తి రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా దీనికి పూర్తి ఆధారాలు సేకరించడం జరిగింది. ఆధారాలతో పోలీసులంతా కూడా నిందితుల్ని మరికొద్దిసేపట్లో పోలీసుల మీడియా ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఈ మర్డర్కి సంబంధించినటువంటి అంశంపైన కుటుంబ సభ్యులంతా కూడా ఏకధాటిగా ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారు నిన్న చూసినటువంటి మృతదేహం చూసినటువంటి ప్రాంతం నుంచి ఇప్పటి వరకు కూడా కుటుంబ సభ్యులు చాలా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వారిని బుజ్జగించడానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష పడేలా, ఎవరైతే నిందితులున్నారో వారిపైన గట్టి చర్యలు తీసుకునేలా కృషి చేస్తామనేటువంటి వారికి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఈ యువకులు మద్యం మత్తులో చేసినటువంటి ఇలాంటి దారుణమైనటువంటి ఘటన మరొకసారి నిర్భయ ఘటనను తలపిస్తుంది. హైదరాబాద్ లో మరొక నిర్భయ ఘటనగా మారింది. ఢిల్లీలో ఏదైతే నిర్భయ ఘటన జరిగిందో దాదాపు అక్కడ కొద్ది మంది కలిసి మహిళను అత్యంత దారుణంగా పాశవికంగా మాటల్లో చెప్పుకోలేని విధంగా ఎంత దారుణంగా హింసించి చంపడం జరిగిందో అదే విధమైనటువంటి ఒక ఘటన హైదరాబాద్ లో మరొక నిర్భయ ఘటనగా ప్రియాంక రెడ్డి సంబంధించినటువంటి మర్డర్ గా చెప్పుకోవచ్చు. పోలీసులు చాలా సీరియస్ దృష్టి కేంద్రీకరించడం జరిగింది. వెంటనే ప్రత్యేకంగా 9 బృందాలతో ఈ కేసును ఛేదించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. హైదరాబాద్ లో మహిళలు వృద్ధులు ఎవరైనా కూడా బయటికి వెళ్తే వారి వాహనం చెడిపోయినా వారు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా వెంటనే పోలీసులను సంప్రదించాలి, వీరు వెంటనే ప్రజలు ఉండేటువంటి ప్రదేశంలో నిల్చోండి, పోలీసులు మిమ్మల్ని అసిస్ట్ చేస్తారు, మీ ఇంటి దగ్గర దిగబెడతారు, మీ వాహనం చెడిపోయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర వ్యక్తులను నమ్మొద్దు అనేటువంటి దానిపైన కూడా పోలీసులు నిన్న రాచకొండ పోలీస్ కమిషనరేట్కి సంబంధించినటువంటి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో ప్రియాంక రెడ్డికి సంబంధించి ఏదైతే మర్డర్లో ఇన్వాల్వ్ అత్యంత పాశవికంగా తనను హత్య చేయడం జరిగిందో మానభంగం చేయడం జరిగిందో ఆ 4 మరికొద్ది సేపట్లో పోలీసుల ముందు పోలీసులు మీడియా ముందు ప్రవేశపెడతారు. కృష్ణవేణి.